శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఇప్పుడు మనం కాళ్ళకి పట్టీలు ఎందుకు వేసుకోవాలి అసలు పిల్లలు పుట్టగానే కూడా కొన్ని రోజులు అంటే నామకరణం చేసేటప్పుడు కాళ్ళకి పట్టీలు కానీ కంకణాలు కానీ పెడతారు నిజం కదా అవి అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా లక్ష్మీకరం కూడా నిజంగా పిల్లలకి చేతికి దిష్టి పూసలను గాజులని వేస్తూ ఉంటారు చెవులకి కమ్మలు కుట్టిస్తారు చెవులు కుట్టిస్తారు ముక్కు కుట్టిస్తారు అలాగే మొలతాడు కూడా కడతారు కాలి పట్టీలు వేసుకోవటం వెనక ఉన్న అంతరార్థం కాళ్ళి పట్టీలు పిల్లలకి అంటే మగపిల్లలకి ఓ సంవత్సరం రెండేళ్ల వరకు వేస్తారు తర్వాత మగపిల్లలకి వేరు ఆడపిల్లలకి మాత్రం వాళ్ళ జీవితాంతం కాళ్ళ పట్టీలు ఉంటాయి అసలు కాళ్ళ పట్టీలు ఆ గజ్జలు అంటాం కదా చిన్నగా కొంతమంది ఎక్కువగా మువ్వలు ఉన్న బాగా శబ్దం వచ్చేస్తారు కొంతమంది ఒక్కటి ఉన్నది అంటే ఆ పాదం తీసి పెట్టేటప్పుడు ఎక్కువగా శబ్దం రాకుండా తక్కువతో చాలా ఆనందంగా ఉంటుంది అలా వేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిరుగాడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది అవునా కదా కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన ఫీలింగ్ రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కాళ్ళకి గజ్జలు పెట్టుకోండి అమ్మాయిలు ఇప్పుడు కాలంలో కాళ్ళ పట్టీలు పెట్టుకున్న వాళ్ళే లేరు అసలు పెట్టుకోవాలి ఇంకా కొంతమంది కంటే కాళ్ళ పట్టీలు అంటే కొంతమందికి అలర్జీలు ఉంటాయి పాదాల దగ్గర చాలా అలర్జీస్ ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళు పెట్టుకోరు సరే ఆరోగ్య దృష్ట్యా మనం దృష్టిలో పెట్టుకొని వదిలేస్తాం కానీ మనం వివాహ సమయంలో కూడా కొత్త కాళ్ళ పట్టీలు తెచ్చి వేస్తారు ఎందుకు అంటే ఆ పట్టీలు ఆ పాదం దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ నరాలన్నీ కూడా చాలా యాక్టివ్ అయ్యి మెదడుకి ప్రతి సందేశాన్ని అవి ఇస్తూ ఉంటాయి మామూలు కూడా ఇస్తాయి పట్టీల వల్లే కాదు అంటే ఈ కాళ్ళ దగ్గర ఉన్న ఆ పట్టీలు పెట్టే దగ్గర ఉన్న నరాలన్నీ ప్రతి అవయవానికి లింక్ అయ్యి ఉంటాయి ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు అవి యాక్టివ్ అవుతూ ప్రతీ నరం కూడా యాక్టివ్ అవుతుంది నరాలు మూసుకుపోయాయి అని చెప్పి అంటూ ఉంటారు అలాంటి సమస్య ఉండదు కాళ్ళ పట్టీలు పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడైనా గమనించండి చాలా అందంగా కూడా ఉంటాయి ఆ పాదాలు అంటే కనీసం తాడు లాంటిదైనా అంటే ఇప్పుడు వెండిదే తాడులాగా పట్టీలు వస్తున్నాయి శబ్దాలు రావు అవి కూడా ఇప్పుడు చాలామంది నల్లదారం కడుతూ ఉన్నారు అలాగే వెండిది కాళ్ళ పట్టీ కూడా వస్తుంది దారంలాగా అలాంటిది పెట్టుకున్నా కూడా మనకి మంచిది అనమాట లక్ష్మీకరం ఆరోగ్యకరం అందం సాంప్రదాయం ఇవన్నీ కలబోసింది కాళ్ళ పట్టీలు అన్నమాట అంటే చాలామంది వివాహ సమయంలో కొడుకు పెళ్లి చేసేటప్పుడు ఆ నిశ్చయ తాంబులాలు తీసుకునేటప్పుడే కోడలికి కాళ్ళ పట్టీలు తీసుకొని వెళ్ళామండి అని అంటారు అంటే తన ఇంటికి వచ్చే అమ్మాయి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే వివాహానికంటే ముందే తను ఆరోగ్యాన్ని రూపొందించుకోవాలి ఎందుకు ఈ కాళ్ళ పట్టీలు పెట్టే దగ్గర నుంచి గర్భసంచికి కూడా ఒక నాడీ వ్యవస్థ ఉంటుంది ఇవి కదులుతూ తిరుగుతూ ఉన్నప్పుడు గర్భసంచి చాలా ఆరోగ్యకరంగా ఉండి వివాహమైన తర్వాత అమ్మాయి గర్భం దాల్చడానికి ఆ గర్భ గర్భం అనేది సిద్ధమవుతుంది అది కూడా ఒక కారణం నిజంగా ఇక్కడ ఆరోగ్యం సాంప్రదాయం అందం లక్ష్మీకరం ఇవన్నీ కూడా కలబోసింది కాబట్టి కాళ్ళ పట్టీలు ఎందుకు అంటే ఎందుకు అన్నమాట స్వస్తి